పేరులో అక్షరం తప్పుపడిన అన్ని ఆధారాలతో కూడిన డాక్యుమెంట్లను ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. ఈ హక్కులను నిరూపించుకోవాలంటే లెక్కకు మించిన డాక్యుమెంట్లను సమర్పించాలి. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఒక్కో దరఖాస్తు వెంట 10ల సంఖ్యలో పేజీలు జత చేయాల్సిందే. రిజెక్ట్ చేస్తే మళ్ళీ అప్లోడ్. ఇలా 2-3-4 సార్లు కలెక్టర్ దయతలిచి ఆమోదించే వరకు దరఖాస్తు చేసుకుంటూనే ఉన్నారు. దాంతో ధరణి పోర్టల్ డేటా నిండినట్లయింది. 32 జిల్లాలోని ప్రతి తహసీల్దార్ కార్యాలయం ధరణి పోర్టల్ బాధ్యతలతో సందడిగా ఉంటున్నది. 2021 వానాకాలం లెక్కల ప్రకారం రాష్ట్రంలో 7,37,763 మంది రైతులు ఉన్నారు. అంటే పోర్టల్లో అన్ని ఖాతాలు ఉన్నాయన్నమాట. 2 నెలలలోపే ఈ స్థాయిలో డాక్యుమెంట్లు నిండిపోతే రానున్న కాలంలో పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. మరోవైపు పోర్టల్ బాధ్యతలను నిర్వహిస్తున్న కంపెనీపై సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ జోరుగా వస్తున్నాయి. ఇన్ఫోసిస్, టీఎస్, ఎన్ఐసి వంటి ఎన్నో పేరు ప్రఖ్యాతులు గాంచిన సంస్థలు ఉండగా దానికి ఎందుకు కట్టబెట్టారన్న ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి సమాధానం రావడం లేదు. ఇలాంటి తప్పులకు ఆ సంస్థ బాధ్యత లేకపోలేదంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఇకనైనా మేలైన జవాబుదారీతనం కలిగిన సంస్థకు అప్పగించాలని ధరణి బాధితులు ప్రభుత్వానికి లేఖలు కూడా రాయడం విశేషం. డేటాను ఎలా పదిలపరుస్తారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ధరణి పోర్టల్ సృష్టించిన తప్పులు ప్రభుత్వం మెడకు చుట్టుకుంటున్నాయి.